నేషనల్ ఎడ్యుకేషన్ డే, మైనారిటీస్ వెల్ఫేర్ డేని పురస్కరించుకొని భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. సో ఈ సందర్భంగా ప్రసంగించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భిన్నత్వంలో ఏకత్వం అనే ఫిలాసఫీ మీదే ఈ దేశం బలం ఉంది అని, దాన్ని చేతల్లో చూపెడుతున్నటువంటి ప్రభుత్వం మాది అని, మైనారిటీల అభివృద్ధి వారి సాధికారిత మాటల్లో కాకుండా చేతల్లో చూపించి వాళ్లకు గౌరవాన్ని తెస్తున్నటువంటి ప్రభుత్వం ఇది అని, నలుగురు మైనారిటీ ఎమ్మెల్యేలను గెలిపించుకొని వాళ్ళలో ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చి శాసనమండలి డెప్యూటీ చైర్మన్గా ఒక మైనారిటీ మహిళను కూర్చోబెట్టిన ప్రభుత్వం మాది అని, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడండి మైనారిటీల సంక్షేమం విషయంలో అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మైనారిటీలకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వని పరిస్థితి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించాం, మైనారిటీలకు మేలు చేయాలి అంటే గత ప్రభుత్వం ఆలోచించుకుంటూ కూర్చుంటే అటువంటి ఆలోచన కూడా వాళ్ళు చేయలేదు. మా ప్రభుత్వం మైనారిటీల సాధికారిత, వాళ్ళ అభివృద్ధి అభ్యున్నతి కోసం మేము చాలా నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తూ ఉన్నాము. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడండి, చంద్రబాబు నాయుడు గారికి నాకు మాటల్లో కాదు చేతల్లో చూపించిన తేడా చూడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదిక మీద నుండి పిలిపించారు. మీ గౌరవాన్ని మీ అభ్యున్నతిని కాంక్షించే వైపు నిలబడాలి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు అయితే మైనారిటీలకు కాల్ ఫర్ చేశారు.